హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ నో మీ అందరూ కూడా నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ వీక్ కొంచెం లేట్ అయిపోయింది, ఫ్రైడేనే పోస్ట్ చేయాలి, కానీ డిఐవైస్ చాలా టైం తీసుకుంటున్నాయి. అవన్నీ చేసేసరికి ఇంకా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి అస్సలు ఓపిక ఉండట్లేదు. సో అందుకనే కొద్దిగా లేట్ అయిపోయింది. అంటే ఈరోజు సండే, సో ఈరోజు ఇంకా ఎలా అయినా సరే పోస్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు మీ అందరి ముందుకి ఒక కొత్త డిఐవైతో వచ్చేసాను. సో ఈ రోజు నేను చూపించబోయే డిఐవై ఏంటంటే, ఇంట్లో మన దగ్గర ఉండే థింగ్స్తో నేను రీసైకిల్ చేయబోతున్నాను. అవి ఏంటి అంటే, గ్లాస్ జార్స్, మనకి కాఫీ పౌడర్ కానీ లేకపోతే జామ్, ఇంకా ప్రియా పికల్స్ అలాంటి వాటిలన్నిటికీ గ్లాస్ జార్స్లో వస్తాయి. అవన్నీ ఏంటంటే అయిపోయిన తర్వాత మనం ఇంట్లో యూస్ చేసుకుంటాము, ఇంకా మిగిలిపోతే ఏంటంటే పడేస్తూ ఉంటాము. బట్ పడేయకండి. ఈరోజు నేను చూపించబోయే డిఐవై చూస్తే డెఫినెట్గా మీరందరూ దాన్ని రీయూస్ చేస్తారు. ఏంటి అంటే, నేను ఆ గ్లాస్ జార్స్ని రీయూస్ చేయబోతున్నాను. ఎలా రీయూస్ చేయబోతున్నాను అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈరోజు. సో నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయో ఈ వీడియోస్. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకుంటేనే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో యా, వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఐవై వచ్చేసి నేను హాష్మోలా డబ్బాని రీసైకిల్ చేస్తున్నాను. దీనికి మనకి స్టిక్కర్స్ అవి ఉంటాయి, అది నేను హాట్ వాటర్లో కాసేపు బాటిల్స్ అన్నీ పెట్టేశాను. పెడితే ఆ వేడికి గమ్ అంతా కూడా వచ్చేస్తుందండి. సో ఆ స్టిక్కర్ మొత్తం తీసేసిన తర్వాత మీరు ఒక్కసారి గ్రీన్ స్క్రబ్బర్తో ఒక్కసారి వాష్ చేసేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీనికి నేను పెయింట్ చేస్తున్నానండి. దానికోసం నేను ఈ చాక్ పెయింట్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ పూల్ కలర్ అనొచ్చు, లేదా టర్కాయిస్, సీ బ్లూ, సీ గ్రీన్, చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు ఈ కలర్ని. సో నేను ఈ కలర్తో పెయింట్ చేస్తున్నాను. ఆ పెయింట్ కూడా ఏంటంటే, ఇక్కడ నేను పెయింట్ బ్రష్ యూస్ చేయట్లేదండి. నా దగ్గర ఈ డ్యాబర్ ఉంది స్పంజ్ది, సో దాన్ని తీసుకుని జస్ట్ డ్యాబ్ చేస్తున్నాను అంతే. సో దట్ అంటే ఇది చాక్ పెయింట్ కాబట్టి నేను చేస్తున్నాను. అదే అక్రిలిక్ పెయింట్ అయితే కనుక మీరు డ్యాబ్ చేసినా కూడా మీకు లైట్గానే పడుతుంది. మళ్ళీ మనం 2-3 కోట్స్ వేయాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే జస్ట్ 2 కోట్స్ సరిపోతాయి, డిపెండ్స్. మీకు కావాలి అంటే 1 కోట్ సరిపోతుంది, లేదు అంటే కనుక 2 కోట్స్ వేసుకుంటే ఇంకా బాగా బ్రైట్గా కనిపిస్తుంది. అంటే నేను ఎందుకు చాక్ పెయింట్ తీసుకున్నానంటే, దీనికి ఈ కలర్లో నాకు అక్రిలిక్ కన్నా కూడా చాక్ పెయింటే నచ్చింది, అందుకనే నేను ఇది తీసుకున్నాను ఈ కలరు. మీకు కావాలంటే అక్రిలిక్ పెయింటే చేసుకోవచ్చు మీరు. మొత్తం అయిపోయిన తర్వాత కాసేపు డ్రై అవ్వనివ్వాలి. సో ఇది డ్రై అయిపోయింది. ఇంకా నేను దీని మీద ఏమీ డిజైన్ వేయట్లేదు, జస్ట్ అలా ప్లెయిన్గానే ఉంచేస్తున్నాను. ఎందుకు అంటే చిన్నది కదా, నాకు ఇలా ప్లెయిన్గానే నచ్చింది. ఆ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి నేను ఇట్లా వదిలేస్తున్నాను. కాకపోతే ఒక జూట్ రోప్ తీసుకుని జస్ట్ ఆ పైన లిడ్ దగ్గర నేను టై చేస్తున్నాను. అంటే మీకు ఫామ్ హౌస్ స్టైల్ ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా, సో రస్టిక్ ఫ్లవర్ వాజెస్, అలాంటి లుక్ ఇద్దాము అని చెప్పేసి నేను ఇట్లా వదిలేసి జస్ట్ జూట్ రోప్ టై చేశాను. అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి అలా నేను వదిలేశాను, డిజైన్ ఏమి వేయకుండా. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. సో మన క్యూట్ ఫ్లవర్స్ రెడీ అయిపోయింది హోమ్ డెకర్ కోసం. Thank you.
సెకండ్ డిఐవై వచ్చేసి ఇది సాస్ బాటిల్ అండి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది ఏదో పెట్టి, అది అయిపోతే నేను తనకి మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదు, నేనే ఉంచేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను రీసైకిల్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ అయితే నేను ఈ టేప్ అంతా కూడా చుట్టేస్తున్నాను మొత్తం. ఎందుకు అంటే నేను జస్ట్ ఒక క్యాండిల్ హోల్డర్ చేద్దాము, చాలా సింపుల్ క్యాండిల్ హోల్డర్ అని చెప్పేసి అనుకున్నాను. సో ఆ క్యాండిల్ హోల్డర్కి నేను యూజ్ చేసే మెటీరియల్ కరెక్ట్గా ఈవెన్గా రావాలి అని చెప్పేసి నేను ఈ టేప్ వేస్తున్నాను. సో దట్ మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఈ మాట్ పాడ్స్ గ్లూ తీసుకున్నాను. మీ దగ్గర మాట్ పాడ్స్ లేకపోతే మీరు నార్మల్ వైట్ గ్లూ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని జస్ట్ ఆ టేప్ కింద మొత్తం ఎంటీ ప్లేస్ ఉంది కదా, అక్కడ నేను మొత్తం అంతా కూడా ఈ మాట్ పాడ్స్ అప్లై చేస్తున్నాను. అంటే నేను పెయింట్ బ్రష్తో కాదు, నా దగ్గర స్పంజ్ బ్రష్ లాగా ఉందండి, సో దాంతో నేను మొత్తం అప్లై చేస్తున్నాను. మాట్ పాడ్జ్ అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు దీని మీద నేను నా దగ్గర ఈ గోల్డ్ కలర్ గ్లిటర్స్ ఉన్నాయండి, అవి నేను స్ప్రింకిల్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం క్యాండిల్ పెట్టినప్పుడు ఆ గ్లిటర్కి ఆ క్యాండిల్ లైటింగ్ అది బాగా షైన్ అవుతూ ఉంటుంది, అందుకనే నేను గోల్డ్ కలర్ మెటాలిక్ తీసుకున్నాను గ్లిటర్స్. సో ఇప్పుడు ఈ టేప్ మొత్తం అంతా కూడా తీసేస్తే మనకి కరెక్ట్గా ఈవెన్గా వస్తుంది, అంటే రౌండ్గా వస్తుంది, అందుకనే టేప్ వేస్తాము. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇందులో మనం నార్మల్ క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఎలక్ట్రిక్ క్యాండిల్స్ ఉంటాయి కదా, బ్యాటరీ ఆపరేటెడ్ క్యాండిల్స్, టీ లైట్ క్యాండిల్స్, అవైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, అలా పెడితే బ్యాటరీ కూడా అయిపోతుంది, అందుకే ఇట్లా యూజ్ చేస్తున్నాను. అండ్ థర్డ్ డిఐవై వచ్చేసి ఇది నెస్కేఫ్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఆ డబ్బా అండి. కాఫీ పౌడర్ అయిపోయిన తర్వాత దాన్ని నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు రీసైకిల్ చేయబోతున్నాను. ఏం చేస్తున్నాను అంటే, నేను దీనికి బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింట్ తీసుకుని మొత్తం బాటిల్ అంతా కూడా పెయింట్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా డ్యాబ్ చేసాము కదా స్పంజ్తో, సేమ్ అలాగే ఫస్ట్ స్పంజ్ తీసుకుని డ్యాబ్ చేస్తాను, ఆ తర్వాతే పెయింట్ బ్రష్తో వేస్తాను. మీరు కావాలంటే పెయింట్ బ్రష్తోనే వేసుకోవచ్చు, ఇలాగే స్పంజ్తో చేయాలి అని ఏం లేదు. నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఫస్టే పెయింట్తో కన్నా కూడా ఇట్లా వేసి తర్వాత పెయింట్ చేస్తే ఏంటంటే కొద్దిగా బాగా అంటుకుంటుంది పెయింట్ అంతా కూడా, ఎందుకంటే ఇది కొంచెం లైట్గా ఉంటుందండి, అందుకనే నేను ఫస్ట్ స్పంజ్తో చేస్తున్నాను. మీ అక్రిలిక్ పెయింట్ కొద్దిగా కొన్ని థిక్ కూడా వస్తాయి, సో అదైతే కనుక మీరు నార్మల్ పెయింట్ బ్రష్తో వేసేసుకోవచ్చు. సో టోటల్గా నేను 3 కోట్స్ వేశానండి, ఫస్ట్ స్పంజ్తో వేసి తర్వాత పెయింట్ బ్రష్తో వేశాను. ఇప్పుడు దీని మీద డాట్స్ పెడదాం అనుకున్నాను, దానికోసం నేను ఈ పెయింట్స్ తీసుకున్నా, యెల్లో కలర్ అండ్ ఆ పూల్ కలర్ చాక్ పెయింట్ తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఆ చాక్ పెయింట్ బాగా నచ్చింది, అందుకే ఈరోజు డిఐవైలో ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఆ పెయింట్. అండ్ డాట్స్ పెట్టడం కోసం నా దగ్గర ఈ మండల ఆర్ట్ టూల్స్ ఉన్నాయండి, అవే యూజ్ చేస్తున్నాను. పెద్ద డాట్ కోసం స్పంజ్ బ్రష్ ఉంది, సో అది పెడుతున్నాను, అంటే బ్యాక్ సైడ్ యూజ్ చేస్తున్నాను.
చేస్తున్నాను. అండ్ స్మాల్ డాట్స్ కోసం మండల టూల్ ఉంది కదా, అదే యూజ్ చేస్తున్నాను. అంటే పోల్కా డాట్స్ అంటారు కదా, సో అదే నేను ఈరోజు ఈ జార్ మీద పెట్టబోతున్నాను. అంటే నేను ఈ డిజైన్ తీసుకున్నాను. మీకు ఇంకా ఇంకా మంచి మంచి డిజైన్స్ అవి మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, పింట్రెస్ట్లో చూసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీకు ఏది అంటే మీ ఓన్గా మీకు వచ్చు అంటే కనుక మీరు మంచి డిజైన్ ఏదన్నా వేసుకోవచ్చు. బట్ నేనైతే సింపుల్గానే అనుకున్నాను, అందుకనే ఈ డిజైన్ వేస్తున్నాను. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్, పోల్కా డాట్సే కదా, సో అందరూ పెట్టేయచ్చు. మీ దగ్గర ఈ టూల్స్ లేకపోతే కనుక మనకి నార్మల్ పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదా, సో ఆ బ్యాక్ సైడ్ టిప్ ఉంటుంది కదా, ఆ టిప్తో పెట్టుకోవచ్చు. ఒకటి కొద్దిగా అంటే కొద్దిగా లావుగా ఉన్నది తీసుకోండి, ఇంకొకటి సన్నటి బ్రష్ ఉంటుంది కదా, అది తీసుకొని మీరు పెట్టుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న టూల్సే మనం యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ మండల ఆర్ట్ టూల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ టూల్స్ యూజ్ చేస్తున్నాను ఒకటైతే. అండ్ మన జార్ రెడీ అయిపోయింది. మొత్తం అంటే మొత్తం అంతా పెట్టలేదు, జస్ట్ ఎక్కడ వరకు ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాను. ఇంకా ఇప్పుడు దీనికి ఒక ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నాను, చాలా చిన్నది, ఏం లేదు, జస్ట్ ఆ జూట్ రోప్ తీసుకొని మళ్ళీ ఆ లిడ్ దగ్గర టై చేస్తున్నాను. ఎందుకు అంటే పైన డాట్స్ కన్నా కూడా నాకు ఇది కడితేనే బాగుంది అనిపించింది, అందుకనే నేను జస్ట్ ఫినిషింగ్ టచ్ లాగా ఒక జూట్ రోప్ తీసుకుని టై చేస్తున్నాను. అండ్ మన థర్డ్ జార్ కూడా రెడీ అయిపోయింది. గైస్, సో చూసారు కదా ఇవాల్టి డిఐవై వీడియో, చాలా సింపుల్ కదా. మీరు కూడా మీ దగ్గర ఉన్న గ్లాస్ జార్స్ని పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. యాక్చువల్లీ కొంతమంది ఇంట్లో యూస్ చేసుకుంటారు, ఈవెన్ నేను కూడా యూస్ చేసుకున్నాను. మీరు నా కిచెన్ టూర్ వీడియో చూస్తే కనుక మీకు తెలుస్తుంది, అందులో నేను ప్రియాపికల్ డబ్బాలు వస్తాయి కదా, అవన్నీ కూడా నేను గరం మసాలా, పులావ్ మసాలా అంటే అట్లా స్పైసెస్ అన్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసుకున్నాను. అవన్నీ చేయగా ఇంకా మిగిలినవి నేను ఇట్లా యూస్ చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అన్నీ స్టోర్ చేసుకోగా మిగిలితే పడేయకుండా ఇట్లా చూడండి. అంటే ఇలాగే చేయాలి అని ఏం లేదు, ఎగ్జాక్ట్గా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది, నేను ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాను. సో మీరు క్రియేటివ్గా ఆలోచించి ఇంకా మీరు ఎట్లా చేస్తారు అనేది మీ ఇష్టము. నేను ఎందుకంటే అందరికీ రావాలి అని చెప్పేసి సింపుల్గా నేను చూపించాను. అండ్ టైం కూడా ఎక్కువ తీసుకోకూడదు, అంటే దీని మీదే కూర్చోలేం కదా ప్రతిసారిను. సో ఈజీగా అయిపోవడానికి నేను ఇట్లా చూపించాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నేను కూడా చూడొచ్చు మీ క్రియేటివిటీని అండ్ మీ ఆర్ట్ని కూడా. సో తప్పకుండా నన్ను ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ అలాగే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, ఎందుకంటే అందరి దగ్గర ఈ గ్లాస్ జార్స్ ఉంటాయి. సో మనం రీసైకిల్ చేసుకోవడమే ఈ గ్లాస్ జార్స్ని. గ్లాస్ జార్సే కాదు, ఈవెన్ ప్లాస్టిక్ డబ్బాలు లైక్ బోర్న్విటా అవి వస్తాయి కదా, అవి కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు. జస్ట్ పెయింట్ అది వేసి మీరు ఇట్లా డాట్స్ అది పెట్టుకుని మీ ఇష్టం, చెప్పాను కదా ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. ఇంకా నేను ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉంటాను, ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఇప్పటికైతే థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.